హలో ఎవరివన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్యూటీ టీఎల్ఎం అండ్ క్రియేషన్స్. ఈ వీడియోలో ఫోర్త్ క్లాస్ అవర్ వరల్డ్ వర్క్ బుక్ సెమిస్టర్ వన్లోని ఫ్యామిలీ లెసన్లోని వర్క్ షీట్స్ రాసుకుందాం పిల్లలు. ఫ్యామిలీ చాప్టర్ వన్, ఇక్కడ గ్లాసరీ ఇచ్చారు. సిబ్లింగ్స్ అంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ ఏ ఫ్యామిలీ, తోబుట్టువులు అన్నమాట. న్యూక్లియర్ ఫ్యామిలీ, ఏ ఫ్యామిలీ విత్ మదర్ ఫాదర్ అండ్ చిల్డ్రన్, చిన్న కుటుంబాన్ని న్యూక్లియర్ ఫ్యామిలీ అంటాము. జాయింట్ ఫ్యామిలీ, ఏ ఫ్యామిలీ విత్ గ్రాండ్ పేరెంట్స్, పేరెంట్స్, అంకుల్స్, ఆంట్స్ అండ్ కజిన్స్, దీన్ని ఉమ్మడి కుటుంబం అంటాము. సింగిల్ పేరెంట్ ఫ్యామిలీ, ఫ్యామిలీ విత్ మదర్ ఆర్ ఫాదర్ అండ్ చిల్డ్రన్, అమ్మ లేదా నాన్న మాత్రమే ఉండే కుటుంబాలని సింగిల్ పేరెంట్ ఫ్యామిలీ అంటారనమాట. నెక్స్ట్ గ్రాండ్ పేరెంట్ ఫ్యామిలీ, ఫ్యామిలీ విత్ గ్రాండ్ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్, అవ్వ తాతలు కూడా ఉన్న కుటుంబాన్ని గ్రాండ్ పేరెంట్ ఫ్యామిలీ అని అంటారు. నెక్స్ట్ మదర్ డిపెండెంట్ ఫ్యామిలీ, అంటే ఫ్యామిలీ డిపెండ్స్ ఆన్ మదర్, అమ్మ సంపాదనపై ఆధారపడి ఉన్న కుటుంబాన్ని మదర్ డిపెండెంట్ ఫ్యామిలీ అని అంటారు. నెక్స్ట్ వర్క్షీట్ నెంబర్ వన్, కాన్సెప్ట్ ఫ్యామిలీ మెంబర్స్, కుటుంబ సభ్యులు. రీడ్ ఎట్ ద ఫాలోయింగ్ వర్స్, పదాలు చూసి రాయండి. గ్రాండ్ పేరెంట్స్, అవ్వాతాతలు. సమ్మర్, ఎండాకాలం. వెకేషన్, సెలవులు. పర్సన్స్, వ్యక్తులు. టాల్ మ్యాన్, పొడవైన వ్యక్తి. రికగ్నైజ్, గుర్తించడం. రైట్, సరి అయిన. ఫోటో, ఫోటో అనమాట. నెక్స్ట్ సిఎన్ రా. ఫస్ట్ వన్, జాయిన్ ద డాట్స్ ఫర్ ద ఫాలోయింగ్ పిక్చర్స్ అండ్ కలర్ దెమ్. ఇక్కడ డాట్స్ ఇచ్చారు, ఈ పిక్చర్స్కి డాట్స్ ఇచ్చారు. డాట్స్ కలుపుకుంటూ వెళ్తే పిక్చర్స్ వస్తాయి. మరి ఆ పిక్చర్స్కి వేసిన తర్వాత కలర్ వేసుకోండి పిల్లలు. నెక్స్ట్ డ్రా యువర్ ఫ్యామిలీ పిక్చర్ విత్ బటన్స్ అండ్ స్టిక్స్ అండ్ కలర్ ఇట్. సో ఇక్కడ బటన్స్ స్టిక్స్తో పిక్చర్ వేసుకోవాలి. నెక్స్ట్ రైట్ ద ఫాలోయింగ్. ఫస్ట్ క్వశ్చన్, మ్యాటర్నల్ ఫ్యామిలీ మెంబర్స్, తల్లి తరపు కుటుంబ సభ్యులు. ఆన్సర్, ద మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ రిలేటెడ్ టు మదర్ ఆర్ కాల్డ్ మ్యాటర్నల్ ఫ్యామిలీ మెంబర్స్. జవాబు, తల్లికి చెందిన కుటుంబ సభ్యులను తల్లి తరపు కుటుంబ సభ్యులు అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్యాటర్నల్ ఫ్యామిలీ మెంబర్స్, తండ్రి తరపు కుటుంబ సభ్యులు. ఆన్సర్, ద మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ రిలేటెడ్ టు ఫాదర్ ఆర్ కాల్డ్ ప్యాటర్నల్ ఫ్యామిలీ మెంబర్స్. తండ్రికి చెందిన కుటుంబ సభ్యులను తండ్రి తరపు కుటుంబ సభ్యులు అంటారు. నెక్స్ట్, వాట్ ఈజ్ ఎ న్యూక్లియర్ ఫ్యామిలీ, చిన్న కుటుంబం అంటే ఏమిటి. ఏ ఫ్యామిలీ విత్ మదర్ ఫాదర్ అండ్ చిల్డ్రన్ ఈజ్ కాల్డ్ ఎ న్యూక్లియర్ ఫ్యామిలీ. జవాబు, తల్లి తండ్రి పిల్లలతో ఉన్న కుటుంబాన్ని చిన్న కుటుంబం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, హూ కమ్స్ అండర్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. ఆన్సర్, ఏ ఫ్యామిలీ విత్ గ్రాండ్ పేరెంట్స్, పేరెంట్స్, అంకుల్స్, ఆంట్స్ అండ్ కజిన్స్ ఈజ్ కాల్డ్ ఎ జాయింట్ ఫ్యామిలీ. జవాబు, తాతయ్య, నాయనమ్మ, తల్లిదండ్రులు, పెదనాన్నలు, అత్తలు, అక్క లేదా చెల్లి ఉన్న కుటుంబాన్ని ఉమ్మడి కుటుంబం అని అంటారు. నెక్స్ట్ వర్క్షీట్ నెంబర్ టూ, కాన్సెప్ట్ ఫ్యామిలీ ట్రీ. రీడ్ ఎట్ ద ఫాలోయింగ్ వర్డ్స్, పదాలు చూసి రాయండి. గ్రాండ్ ఫాదర్, తాతయ్య. గ్రాండ్ మదర్, అవ్వ. నానమ్మ లేదా అమ్మమ్మ. అంకుల్, మామయ్య లేదా చిన్నాన్న. ఆంటీ, అత్త లేదా పిన్ని. ఫాదర్, నాన్న లేదా తండ్రి. నెక్స్ట్ మదర్, అమ్మ లేదా తల్లి. కజిన్, అత్తయ్య, మామయ్య వాళ్ళ పిల్లలు. న్యూక్లియర్ ఫ్యామిలీ, చిన్న కుటుంబం. ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, విస్తరించిన కుటుంబం. మ్యాటర్నల్ ఫ్యామిలీ, తల్లి తరపు కుటుంబం. ప్యాటర్నల్ ఫ్యామిలీ, తండ్రి తరపు కుటుంబం. సిబ్లింగ్, తోబుట్టువు. నెక్స్ట్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద వర్డ్స్ గివెన్ ఇన్ ద హెల్ప్ బాక్స్. ఎస్, హెల్ప్ బాక్స్లో వర్డ్స్ ఇచ్చారు, వాటిని మనం ఇక్కడ ఫిలప్ చేసుకోవాలి. ఫస్ట్ వన్, ఐఆమ్ డాష్ టు మై పేరెంట్స్, నేను నా తల్లిదండ్రులకు. కూతురు కానీ కొడుకు కానీ అవుతారు కదా, సో సన్ అండ్ డాటర్ అని రెండు రాసుకున్నాము. నెక్స్ట్, మై ఫాదర్ టు మై మదర్, మా నాన్న మా అమ్మకు ఏమవుతాడు, హస్బెండ్ కదా, సో హస్బెండ్ రాసుకున్నాం. నెక్స్ట్, మై మదర్ టు మై ఫాదర్ ఈజ్, మా అమ్మ మా నాన్నకు ఏమవుతుంది, వైఫ్ అవుతుంది కదా. నెక్స్ట్, మై ఫాదర్స్ ఆర్ మదర్స్ ఫాదర్ ఈజ్ మై గ్రాండ్ ఫాదర్ అవుతారు కాబట్టి గ్రాండ్ ఫాదర్ రాసుకున్నాం. నెక్స్ట్, మై ఫాదర్స్ ఆర్ మదర్స్ మదర్, అమ్మ కానీ నాన్న కానీ వాళ్ళ అమ్మ ఏమవుతుంది, గ్రాండ్ మదర్ కదా, సో గ్రాండ్ మదర్ రాసుకున్నాం. నెక్స్ట్, మై ఫాదర్స్ ఆర్ మదర్స్ సిస్టర్ ఈజ్ మై ఏమవుతుంది, ఆంటీ కదా, అత్త కదా, ఏది పిన్ని లేదా ఆంటీ అవుతుంది కాబట్టి ఆంటీ అని ఆంట్ అని రాసుకున్నాం. నెక్స్ట్, మై ఫాదర్స్ మదర్స్ బ్రదర్ ఈజ్ మై, ఫాదర్స్ కానీ మదర్స్ కానీ బ్రదర్ ఉంటారు కదా, వాళ్ళ తమ్ముడు ఉంటాడు కదా, అన్న కానీ తమ్ముడు కానీ, వాళ్ళు ఏమంటాము, అంకుల్ అని అంటాము. నెక్స్ట్, మై అంకుల్స్ ఆర్ ఆంట్స్ చిల్డ్రన్ ఆర్ మై ఏమవుతారు, కజిన్ కదా, సో కజిన్ రాసుకున్నాము. నెక్స్ట్, ఆస్క్ యువర్ మదర్ అండ్ రైట్ యువర్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మెంబర్స్, మై ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఉమ్మడి కుటుంబం. చూడండి ఇక్కడ, గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్, ఫాదర్ మదర్, అంకుల్ ఆంటీ, బ్రదర్ అండ్ సిస్టర్, మీరు కూడా రాసుకోండి పిల్లలు. నెక్స్ట్ వర్క్షీట్ నెంబర్ త్రీ, కాన్సెప్ట్ చేంజెస్ ఇన్ ఫ్యామిలీ, వెడ్డింగ్, న్యూ బర్న్.
రీరైట్ ద ఫాలోయింగ్ వర్డ్స్. వెడ్డింగ్ వివాహం, కుకింగ్ వండడం, రెసిపీ వంట, హోంవర్క్ ఇంటి పని, రిలేటివ్స్ బంధువులు, ఎస్టర్డే నిన్న, బర్న్ పుట్టిన, ఎక్సైటెడ్ ఆతృత. నెక్స్ట్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్, వాట్ చేంజెస్ టు ప్లేస్ ఇన్ అనిల్స్ ఫ్యామిలీ ఆఫ్టర్ హిస్ అంకుల్స్ వెడ్డింగ్. పెళ్లి తర్వాత వచ్చే మార్పులు ఏవి? సార్, ఎ న్యూ మెంబర్ జాయిన్స్ దేర్ ఫ్యామిలీ. అనిల్స్ ఆంట్ ఆల్సో హెల్ప్స్ ఇన్ ఫ్యామిలీ వర్క్స్. షీ కుక్స్ న్యూ ఫుడ్ ఐటమ్. షీ ఆల్సో హెల్ప్స్ అనిల్ విత్ హిస్ హోంవర్క్. జవాబు, అనిల్ కుటుంబంలోకి ఒక కొత్త వ్యక్తి వచ్చి చేరింది. ఆమె కుటుంబ పనులలో సహాయం చేస్తుంది. ఆమె కొత్త వంటలు చేస్తుంది. ఆమె అనిల్ హోంవర్క్ చేయడంలో కూడా సహాయం చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, వై వాజ్ కమలా ఎక్సైటెడ్? ఆన్సర్, కోమల ఈజ్ మోర్ ఎక్సైటెడ్ టు సీ హర్ న్యూ బోర్న్ సిస్టర్. జవాబు, కోమల అప్పుడే పుట్టిన తన చిట్టి చెల్లిని చూడాలని చాలా ఆతృతగా ఉన్నది. నెక్స్ట్ క్వశ్చన్, హౌ డు యూ ఫీల్ వెన్ ఏ సిబ్లింగ్ ఈజ్ బోర్న్ ఇన్ యువర్ హౌస్? ఆన్సర్, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ మై న్యూ బోర్న్ సిస్టర్ ఇన్ అవర్ హౌస్ అండ్ విల్ హ్యావ్ డిసైడెడ్ టు గివ్ హర్ ఏ నేమ్ టు. జవాబు, మా చిట్టి చెల్లి పుట్టుక నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. పాపకు నేనే పేరు పెట్టాలని నిర్ణయించుకున్నాను. నెక్స్ట్ వర్క్షీట్ నెంబర్ 4, కాన్సెప్ట్ చేంజ్ ఇన్ ఫ్యామిలీ, జాబ్ స్టడీ ట్రాన్స్ఫర్, కుటుంబంలో మార్పు. రీరైట్ ద ఫాలోయింగ్ వర్డ్స్. పదాలు చూచి రాయండి. చేంజ్ మార్పు, ట్రాన్స్ఫర్ బదిలీ, మ్యారేజ్ వివాహం లేదా పెళ్లి, స్టడీ చదువు, జాయినింగ్ చేరడం లేదా చేరినప్పుడు, లీవింగ్ దూరం కావడం లేదా దూరమైనప్పుడు, ఎక్స్పైర్ మరణించడం, ఎక్స్పీరియన్స్ అనుభవం. నెక్స్ట్, రైట్ 5 రీజన్స్ ఫర్ చేంజెస్ ఇన్ ఏ ఫ్యామిలీ, కుటుంబంలో మార్పులు కలిగించే 5 అంశాలను రాయండి. ఆన్సర్, ద చేంజెస్ ఇన్ ఏ ఫ్యామిలీ ఈజ్ డ్యూ టు జాయినింగ్ ఆర్ లీవింగ్. సమ్ లీవ్ దేర్ హోమ్ ఆన్ ద పర్పస్ ఆఫ్ ఏ జాబ్ ఆర్ టు స్టడీ. సమ్ వన్ ఎక్స్పైర్స్ ఇన్ ద ఫ్యామిలీ. సమ్ వన్ ఇన్ ద ఫ్యామిలీ గెట్స్ మ్యారీడ్. సమ్ టైమ్స్ న్యాచురల్ డిజాస్టర్స్ సచ్ యాజ్ ఎర్త్క్వేక్స్, ఫ్లడ్స్ ఆల్సో బ్రింగ్ చేంజెస్ ఇన్ ద ఫ్యామిలీస్. జవాబు, కుటుంబంలోకి కొత్త వ్యక్తులు చేరినప్పుడు ఉద్యోగం కోసమో చదువు కోసమో కొందరింటి నుండి దూరంగా వెళ్ళడం, వివాహం చేసుకొని వెళ్ళిపోవడం, కుటుంబ సభ్యులు ఎవరైనా మరణించడం, కొన్నిసార్లు ప్రకృతి వైపరీత్యాలైన భూకంపాలు వరదల వలన కుటుంబాలలో మార్పులు కలుగుతాయి. నెక్స్ట్, ఫిల్ ద మిస్సింగ్ లెటర్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ క్లోజ్. ఫస్ట్ వన్, ఇక్కడ ఏ మెంబర్ ఈజ్ యాడెడ్ టు ద ఫ్యామిలీతో ఆన్ అకేషన్. సో ఇక్కడ ఎం ఉంది, ఆర్ ఐ జి ఉంది. సో ఇది ఒక మెంబర్ యాడ్ అయ్యేది ఎప్పుడు, ఏదైనా ఒక సందర్భంలో అంటే వెడ్డింగ్లోనే కదా. సో మ్యారేజ్ అనమాట, ఎంఏఆర్ఆర్ఐ ఏజిఎన్. నెక్స్ట్ ఇక్కడ TRANSFE ట్రాన్స్ఫర్, ఏ మెంబర్ గోస్ అవే ఫ్రమ్ ఫ్యామిలీ వెన్ ఆర్డర్స్ ఆర్ ఇష్యూడ్. ఆర్డర్స్ వచ్చినప్పుడు ఫ్యామిలీ నుంచి ఒక వ్యక్తి వెళ్ళిపోతుంటారు కదా, దూరంగా వెళ్ళిపోతారు కదా. సో అది వచ్చేసి ట్రాన్స్ఫర్ అనమాట. సో TRANSFER. నెక్స్ట్ డాష్, ఏ మెంబర్ మూవ్స్ అవే ఫ్రమ్ ఫ్యామిలీ టెంపరర్లీ ఫర్ ఏ బ్రైట్ ఫ్యూచర్. బ్రైట్ ఫ్యూచర్ కోసము అతను దూరంగా వెళ్ళిపోతుంటాడు అనమాట. ఎందుకోసం అంటే చదువు కోసం. సో స్టడీ, STUDY స్టడీ. నెక్స్ట్, ఏ మెంబర్ ఈజ్ న్యూలీ యాడెడ్ టు ద ఫ్యామిలీ, కొత్త వ్యక్తి ఎప్పుడు చేరతారు అంటే బర్త్తో. ఎవరైనా పుట్టినప్పుడు కొత్త వ్యక్తి కుటుంబంలో చేరతారు కదా, BIRTH అనమాట. నెక్స్ట్ డాష్, ఏ మెంబర్ ఈజ్ పర్మనెంట్లీ మిస్డ్ ఫ్రమ్ ద ఫ్యామిలీ, ఒక వ్యక్తి ఫ్యామిలీ నుంచి దూరంగా వెళ్ళిపోతే అది మరణం అనమాట, అంటే డెత్, DEATH, డెత్. నెక్స్ట్, పేస్ట్ ద ఫోటో ఆఫ్ యువర్ పేరెంట్స్ బిఫోర్ యువర్ బర్త్ అండ్ ఏ ఫోటో ఇంక్లూడింగ్ యూ ఆఫ్టర్ యువర్ బర్త్. మీరు పుట్టకముందు, మీరు పుట్టిన తర్వాత మీ కుటుంబపు 2 ఫోటోలను అతికించండి. సో ఇక్కడ మీరు పుట్టకముందు మీ ఫ్యామిలీ ఫోటోని ఇక్కడ అతికించండి, మీరు పుట్టిన తర్వాత మీరు ఉండే ఫ్యామిలీ ఫోటోని ఇక్కడ అతికించుకోండి. నెక్స్ట్, చేంజెస్ దట్ యూ హ్యావ్ అబ్జర్వ్, మీరు గమనించిన మార్పులు ఏమిటి? ఆన్సర్, మై అంకుల్ అండ్ ఆంట్ డి నాట్ గెట్ మ్యారేజ్ బిఫోర్ మై బర్త్, ఆఫ్టర్ మై బర్త్ దే గెట్ మ్యారీడ్ అండ్ బోర్న్ చిల్డ్రన్. నెక్స్ట్ వర్క్షీట్ నెంబర్ 5, కాన్సెప్ట్ టైప్స్ ఆఫ్ ఫ్యామిలీస్, రీరైట్ ద ఫాలోయింగ్ వర్డ్స్. పదాలు చూచాయండి. న్యూక్లియర్ చిన్న, సింగిల్ ఏక లేదా ఒకరు, డిపెండెంట్ ఆధారపడిన, ప్రాబ్లం సమస్య, చేంజెస్ మార్పులు, కజిన్స్ అత్తయ్య లేదా చిన్నాన్న వాళ్ళ పిల్లలు ఉంటారు కదా వాళ్ళని కజిన్స్ అంటాము, కేర్ సంరక్షణ, సొసైటీ సమాజం, లాస్ట్ పోగొట్టుకోవడం, యాక్సిడెంట్ ప్రమాదం. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్, ఇక్కడ ఏలో కొన్ని సెంటెన్స్ ఇచ్చారు, నెక్స్ట్ బీలో ఇచ్చారు, రెండింటిని మనం మ్యాచ్ చేసుకున్నాము. న్యూక్లియర్ ఫ్యామిలీ చిన్న కుటుంబం. చిన్న కుటుంబం అంటే ఐ లివ్ విత్ మై మదర్ ఫాదర్ అండ్ సిస్టర్, దిస్ ఇస్ కాల్డ్ న్యూక్లియర్ ఫ్యామిలీ. సో సి రాసుకుందాం. నెక్స్ట్ జాయింట్ ఫ్యామిలీ, సో ఐ లివ్ విత్ మై పేరెంట్స్ అండ్ గ్రాండ్ పేరెంట్స్ కూడా ఉంటూ ఉంటే దాన్ని జాయింట్ ఫ్యామిలీ అంటాము, కాబట్టి డి రాసుకున్నాం. నెక్స్ట్ సింగిల్ పేరెంట్ ఫ్యామిలీ,
ఓన్లీ మదర్ ఆర్ ఫాదర్ లుక్స్ ఆఫ్టర్ మీ. సో ఏ రాసుకున్నాం. నెక్స్ట్ గ్రాండ్ పేరెంట్ ఫ్యామిలీ, ఐ లివ్ విత్ మై గ్రాండ్ పేరెంట్స్. సో బి రాసుకుందాం. నెక్స్ట్ మదర్ డిపెండెంట్ ఫ్యామిలీ, ఓన్లీ మై మదర్ యాండ్స్ టు లుక్ ఆఫ్టర్ అస్. సో ఈ రాసుకుందాం. నెక్స్ట్ అబ్జర్వ్ ద పిక్చర్ అండ్ రైట్ ద టైప్ ఆఫ్ ద ఫ్యామిలీ యూ బిలాంగ్ టు. ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, న్యూక్లియర్ ఫ్యామిలీ, ఇక పిక్చర్స్ ఉన్నాయి గమనించండి. ఐ బిలాంగ్స్ టు న్యూక్లియర్ ఫ్యామిలీ అయితే న్యూక్లియర్ ఫ్యామిలీ రాసుకోండి, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అయితే ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ రాసుకోండి. ఓకేనా. నెక్స్ట్ వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ ఫేస్డ్ బై ఎ చైల్డ్ ఇన్ ఎ సింగిల్ పేరెంట్ ఫ్యామిలీ. ఆన్సర్, యూజువల్లీ ఫాదర్ అండ్ మదర్ టేక్ కేర్ ఆఫ్ యూ ఫ్యామిలీ, బట్ డ్యూ టు సమ్ రీజన్స్ సర్టెన్ ఫ్యామిలీస్ ఫేస్ ప్రాబ్లమ్స్ వెన్ పేరెంట్ బికమ్ సిక్ ఆర్ గెట్ ఇన్ టు సమ్ బ్యాడ్ హ్యాబిట్స్ ద చిల్డ్రన్ ఫీల్ దట్ దే ఆర్ ఇగ్నోర్డ్. సమ్టైమ్స్ దే ఆల్సో గెట్ ఇన్ టు సమ్ బ్యాడ్ హ్యాబిట్స్ అండ్ ద ఎన్విరాన్మెంట్ ఆఫ్ ద ఫ్యామిలీ ఈజ్ టోటలీ డిస్టర్బ్. డ్యూ టు దిస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఫ్యామిలీ లైస్ ఆన్ ద సింగిల్ పేరెంట్. ద పేరెంట్ హ్యాస్ టు వర్క్ టు ఎర్న్ యాజ్ వెల్ యాజ్ డూ ద హౌస్ హోల్డ్ చోర్స్. జవాబు, సాధారణంగా తల్లిదండ్రులు ఇద్దరూ కుటుంబాన్ని సంరక్షిస్తుంటారు. అయితే కొన్ని కారణాల వలన కొన్ని కుటుంబాలు సమస్యలు ఎదుర్కొంటాయి. తల్లిదండ్రులు జబ్బు పడినప్పుడు లేదా దురలవాట్లకు బానిసైనప్పుడు పిల్లలు తమను ఎవరూ పట్టించుకోవడం లేదని భావిస్తారు. కొన్నిసార్లు పిల్లలు కూడా అటువంటి వ్యసనాలకే లోనైతే కుటుంబ వాతావరణం అంతా పూర్తిగా పాడైపోతుంది. ఈ కారణంగా కుటుంబం యొక్క బాధ్యత తల్లిపై లేదా తండ్రిపై పడుతుంది. ఆ ఒక్కరే సంపాదించడానికి మరియు ఇంట్లో పనిచేయడానికి కష్టపడవలసి వస్తుంది. నెక్స్ట్ వర్క్ షీట్ నెంబర్ 6, కాన్సెప్ట్ యూసేజ్ ఆఫ్ హోమ్ అప్లయన్సెస్. రీ రైట్ ద ఫాలోయింగ్ వర్డ్స్. పదాలు చూసి రాయండి, రిఫ్రిజిరేటర్ ఫ్రిడ్జ్ వాషింగ్ మెషిన్ బట్టలు ఉతికే యంత్రం కుక్కర్ కుక్కర్ మిక్సీ మిక్సీ గ్రైండర్ రుబ్బు యంత్రం మొబైల్ ఫోన్ లేదా చరవాణి సిజర్స్ కత్తెర అప్లయన్సెస్ గృహోపకరణాలు పొల్యూషన్ కాలుష్యం అట్మాస్ఫియర్ వాతావరణం. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్. సో ఏలో ఉండే వాటికి బీలో ఉన్న వాటిని మ్యాచ్ చేద్దాం. రిఫ్రిజిరేటర్, సో ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ పెడతాము రిఫ్రిజిరేటర్లో. వాషింగ్ మిషన్, సో క్లాత్స్ ఉతుకుతాము, వాష్ చేస్తాం కదా క్లాత్స్, ఏ సో ఏ రాసుకుందాం. ప్యాన్, ప్యాన్ చేస్తా ప్యాన్లో మనం దోశ వేసుకుంటాం కదా, సో బి రాసుకుందాం. పాట్, పాట్లో వాటర్ పోసుకుంటాం కాబట్టి సి రాసుకుందాం. సిలిండర్, గ్యాస్ ఉంటుంది కాబట్టి డి రాసుకుందాం. నెక్స్ట్ మిక్సీ, గ్రైండ్ చేస్తుంది కాబట్టి ఈ రాసుకుందాం. ఓకే పిల్లలు. నెక్స్ట్ టిక్ ద థింగ్స్ బిలో దట్ రన్ ఆన్ ఎలక్ట్రిసిటీ అండ్ క్రాస్ ద థింగ్స్ దట్ డోంట్. కింద ఇచ్చిన వస్తువులలో విద్యుత్ ఆధారిత వస్తువులకు రైట్ పెట్టండి, విద్యుత్ అక్కర్లేని వస్తువులకు ఇంటు మార్క్ పెట్టండి. ఇక్కడ చూడండి, ఈ పిక్చర్ వచ్చి రెఫ్రిజిరేటర్ కదా, ఇదికి విద్యుత్ అవసరం అన్న ఎలక్ట్రిసిటీ అవసరం కాబట్టి రైట్ వేసుకోండి. సో టీవీ కూడా అవసరమే కదా, రైట్ వేసుకోండి. నెక్స్ట్ సిజర్స్, పని చేయడానంటే మనకేమీ పవర్ అవసరం లేదు, ఎలక్ట్రిసిటీ అవసరం లేదు కాబట్టి ఇంటు మార్క్ పెట్టుకోవాలి. నెక్స్ట్ మిర్రర్ కూడా పని చేయాలి వర్క్ చేయాలంటే దానికి ఏమీ ఎలక్ట్రిసిటీ అవసరం లేదు కాబట్టి ఇంటూ మార్క్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇది మిక్సీ కదా, సో మిక్సీకి ఎలక్ట్రిసిటీ అవసరం కదా, ఎస్ వెరీ గుడ్, సో టిక్ మార్క్ వేసుకోండి. నెక్స్ట్ నైఫ్, నైఫ్కి ఎలక్ట్రిసిటీ అవసరం లేదు పని చేయాలంటే కాబట్టి ఇంటూ మార్క్ వేసుకోండి పిల్లలు. నెక్స్ట్ వర్క్ షీట్ నెంబర్ 7, అసెస్మెంట్ ఇంప్రూవ్ లెర్నింగ్. ఫస్ట్ క్వశ్చన్, స్టేట్ 2 రీజన్స్ ఫర్ ద ఇంక్రీజ్ ఆఫ్ న్యూక్లియర్ ఫ్యామిలీస్. ఆన్సర్, రీజన్స్ ఫర్ ద ఇంక్రీజ్ ఆఫ్ న్యూక్లియర్ ఫ్యామిలీస్. ఫస్ట్ వన్, సమ్ లివ్ దేర్ బిగ్ ఫ్యామిలీస్ ఆన్ ద పర్పస్ ఆఫ్ ఎ జాబ్ అండ్ సెటిల్ ఇన్ ఏ న్యూ ప్లేస్. నెక్స్ట్, సమ్ లివ్ టు స్టడీ అవుట్ సైడ్ దేర్ విలేజ్ ఆర్ టౌన్. నెక్స్ట్, సమ్ వన్ ఇన్ ఎ బిగ్ ఫ్యామిలీ గెట్స్ మ్యారీడ్ అండ్ సెటిల్ డౌన్ విత్ హిజ్ వైఫ్ ఆర్ అవర్ హస్బెండ్ అవుట్ సైడ్. జవాబు, చిన్న కుటుంబాలు పెరగడానికి గల కారణాలు, కొంతమంది ఉద్యోగరీత్యా కొత్త ప్రాంతాల్లో నివసించడం వలన, మరికొందరు చదువు కోసమో గ్రామం లేదా పట్టణాలను వదిలి వెళ్ళడం వలన, కొంతమంది వివాహం అయిన తర్వాత వేరు కాపురం పెట్టడం వలన. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఆస్క్ 5 ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ అండ్ రైట్ విచ్ టైప్ ఆఫ్ ఫ్యామిలీ దే బిలాంగ్ టు. ఇక్కడ మీ ఫ్రెండ్స్ పేర్లు రాసుకోండి, తర్వాత వాళ్ళ ఫ్యామిలీ ఏ రకమైంది ఇక్కడ రాసుకోవాలి. నేను ఇక్కడ కొన్ని పేర్లు రాశాను. పవన్, పవన్ ఫ్యామిలీ వచ్చేసి ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అంటే ఉమ్మడి కుటుంబం. రాజ్ ఫ్యామిలీ వచ్చేసి న్యూక్లియర్ ఫ్యామిలీ చిన్న కుటుంబం. గ్రీష్మ వచ్చేసి ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ లేదా ఉమ్మడి కుటుంబం. ఈశ్వర్ న్యూక్లియర్ ఫ్యామిలీ. హసీనా న్యూక్లియర్ ఫ్యామిలీ. మీ ఫ్రెండ్స్ నేమ్స్ ఇక్కడ రాసుకోండి, వాళ్ళు ఏ టైప్ ఫ్యామిలీ అయితే ఆ టైప్ ఫ్యామిలీ ఇక్కడ రాసుకోండి పిల్లలు. నెక్స్ట్ క్వశ్చన్, హౌ ద యూజ్ ఆఫ్ హోమ్ అప్లయన్సెస్ చేంజ్ ద లైఫ్ స్టైల్ ఆఫ్ పీపుల్. ఆన్సర్, నవే డేస్ వీ యూజ్ డిఫరెంట్ అప్లయన్సెస్ దట్ మేక్ అవర్ వర్క్ ఈజియర్ అండ్ ఫాస్టర్. జవాబు, ఈ రోజుల్లో మనం అనేక రకాల గృహోపకరణాలను ఉపయోగిస్తూ మన పనులను తేలికగాను వేగంగానూ చేసుకోగలుగుతున్నాం. నెక్స్ట్ క్వశ్చన్, ఎ న్యూ ఫ్యామిలీ మూవ్ టు యువర్ నైబర్హుడ్, వాట్ క్వశ్చన్స్ వుడ్ యూ లైక్ టు ఆస్క్ దెమ్ టు నో అబౌట్ దేర్ ఫ్యామిలీ. ఆన్సర్,
Why have you left your old house or village? What job are you doing here? Are you comfortable here? Have you arranged everything that you need here? How do you feel after coming here? జవాబు, మీ పాత ఇంటిని లేదా గ్రామాన్ని ఎందుకు వదిలి వచ్చారు? ఇక్కడ ఏమి ఉద్యోగం చేస్తున్నారు? మీకు అనుకూలంగా ఉందా? మీకు అవసరమైనవన్నీ అమర్చుకున్నారా? ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఏమనుకుంటున్నారు? నెక్స్ట్ క్వశ్చన్, నేమ్ సమ్ అప్లయన్సెస్ ఇన్ యువర్ హౌస్ విచ్ వర్క్ ఆన్ ఎలక్ట్రిసిటీ. మీ ఇంట్లో మీరు ఉపయోగించే విద్యుత్ ఆధారిత వస్తువుల జాబితా రాయండి. ఆన్సర్, మిక్సీ, ఫ్యాన్, కుక్కర్, టెలివిజన్, వాషింగ్ మిషన్, రిఫ్రిజిరేటర్, ఎట్సెట్రా. జవాబు, మిక్సీ, ఫ్యాన్, టీవీ, కుక్కర్, వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్ మొదలైనవి. నెక్స్ట్ క్వశ్చన్, కలెక్ట్ నేమ్స్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్, మేక్ యువర్ ఓన్ ఫ్యామిలీ ట్రీ, కుటుంబ వృక్షం. ఇక్కడ మీ ఫోటో పేస్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంట్లో మీ తాతయ్య, నానమ్మ ఉంటే వాళ్ళ ఫొటోసు, తర్వాత మీ అమ్మ, మీ నాన్న ఫొటోసు, ఇక్కడ మీ అక్క లేదా చెల్లి వాళ్ళు ఉంటే వాళ్ళ ఫొటోస్ ఇక్కడ పేస్ట్ చేసుకోండి పిల్లలు. నెక్స్ట్ క్వశ్చన్, హూమ్ డూ యూ లైక్ మోస్ట్ ఇన్ యువర్ ఫ్యామిలీ? రైట్ ఏ ఫ్యూ లైన్స్ అబౌట్ దెమ్. ఆన్సర్, ఐ లైక్ మై లిటిల్ బ్రదర్ మోస్ట్. హీ ఈజ్ నౌ లర్నింగ్ వర్డ్స్ అండ్ ఇమిటేటింగ్ ఎల్డర్స్. హీ డ్యాన్సెస్ వాచింగ్ ద టీవీ. హీ లిజన్స్ టు స్టోరీస్ అండ్ రిసైట్స్ పోయమ్స్ హీరింగ్ టు మై మదర్. హీ ప్లేస్ విత్ మీ వెల్. హీ ఈజ్ ఎ వెరీ యాక్టివ్ కిడ్. జవాబు, మా చిన్నతమ్ముడు అంటే నాకు చాలా ఇష్టం. వాడు చిన్న చిన్న పదాలు నేర్చుకుంటూ పెద్దవారి మాటలను అనుకరిస్తూ ఉంటాడు. టీవీ చూస్తూ డ్యాన్స్ చేస్తాడు. మా అమ్మ చెప్పే కథలు వింటూ పాటలు కూడా పాడతాడు. నాతో చాలా చక్కగా ఆడుకుంటాడు. వాడు చాలా చలాకీగా ఉంటాడు. నెక్స్ట్ అసెస్మెంట్, ఫస్ట్ వన్, చూస్ ద కరెక్ట్ ఆన్సర్. ద ఫాలోయింగ్ ఈజ్ ద మెంబర్ రిలేటెడ్ టు యువర్ మదర్. మదర్స్ మదర్, ఫాదర్స్ మదర్, బోత్. సో మదర్స్ మదరు మదర్కి రిలేటెడ్ అవుతుంది. కాబట్టి ఏ రాసుకుందాం? నెక్స్ట్, ద మెంబర్స్ ఇన్ ఏ ఫ్యామిలీ డాష్ డ్యూ టు మ్యారేజ్. మ్యారేజ్ చేసుకోవడం వల్ల మెంబర్ ఫ్యామిలీలో మెంబర్స్ ఇంక్రీజ్ అవుతారు కాబట్టి ఏ రాసుకుందాం? నెక్స్ట్, వీ యూస్ ఎయిర్ కూలర్ ఫర్ డాష్. కూలర్ ఎందుకు ఉపయోగిస్తాం? కూల్ ఎయిర్ కోసమే కదా. సో కూల్ ఎయిర్ సి రాసుకుందాం. నెక్స్ట్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఫస్ట్ వన్, ఏ ఫ్యామిలీ విత్ మదర్, ఫాదర్ అండ్ చిల్డ్రన్ ఇస్ కాల్డ్ న్యూక్లియర్ ఫ్యామిలీ. సెకండ్ వన్, ఆంట్స్ హస్బెండ్ ఇస్ కాల్డ్ యాజ్ డాష్ అంకుల్. నెక్స్ట్, డాష్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ఏ ఫ్యామిలీ. ఫాదర్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ఏ ఫ్యామిలీ. నెక్స్ట్, మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇక్కడ ఏ అండ్ బి వర్డ్స్ ఇచ్చారు, మనం వాటిని మ్యాచ్ చేసుకుందాం. మదర్స్ మదర్ గ్రాండ్ మదర్ అవుతుంది, సో బి రాసుకుందాం. మదర్ సిస్టర్, సో ఆంట్ అవుతుంది, సి రాసుకుందాం. మదర్స్ బ్రదర్ అంకుల్ అవుతాడు, కాబట్టి ఏ రాసుకుందాం పిల్లలు? డ్రా అండ్ కలర్. డ్రా ద పిక్చర్ ఆఫ్ యూ మొబైల్ ఫోన్ అండ్ కలర్ ఇట్. ఇక్కడ మొబైల్ ఫోన్ నేను పిక్చర్ వేసాను, మీరు కూడా వేసుకోండి పిల్లలు. దాని కలర్ వేసుకోండి. ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. వాట్ ఈజ్ మెయిన్ బై జాయింట్ ఫ్యామిలీ? ఆన్సర్, ఏ ఫ్యామిలీ విత్ గ్రాండ్ పేరెంట్స్, పేరెంట్స్, అంకుల్స్, ఆంట్స్ అండ్ కజిన్స్ ఈజ్ కాల్డ్ ఏ జాయింట్ ఫ్యామిలీ. జవాబు, తాతయ్య, నాయనమ్మ, తల్లిదండ్రులు, పెద్ద నాన్నలు, అత్తలు, అక్క లేదా చెల్లి ఉన్న కుటుంబాన్ని ఉమ్మడి కుటుంబం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, రైట్ ద అప్లయన్సెస్ దట్ వర్క్ ఆన్ ఎలక్ట్రిసిటీ ఇన్ యువర్ హౌస్. ఆన్సర్, మిక్సీ, ఫ్యాన్, కుక్కర్, టెలివిజన్, వాషింగ్ మిషన్, రిఫ్రిజిరేటర్, ఎట్సెట్రా. జవాబు, మిక్సీ, ఫ్యాను, టీవీ, కుక్కర్, వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్ మొదలైనవి. నెక్స్ట్, సాధనా పత్రం. సరైన సమాధానం రాయండి. కింది వారంలో తల్లితరపు కుటుంబ సభ్యులు డాష్ అమ్మమ్మ తల్లితరపు కుటుంబ సభ్యులు అవుతారు, కాబట్టి ఆ రాసుకుందాం. నెక్స్ట్, వివాహం వలన కుటుంబ సభ్యుల సంఖ్య డాష్ పెరుగుతుంది, కాబట్టి ఆ రాసుకుందాం. నెక్స్ట్, ఎయిర్ కూలర్లను డాష్ కోసం ఉపయోగిస్తారు, చల్లని గాలి కోసం ఉపయోగిస్తాం కదా, సో ఈ రాసుకుందాం. నెక్స్ట్, ఖాళీలను పూరించండి. ఫస్ట్ వన్, అమ్మ, నాన్న, పిల్లలు ఉన్న కుటుంబాన్ని డాష్ కుటుంబం అంటారు, చిన్న కుటుంబం అని అంటారు. నెక్స్ట్, అత్త భర్తను డాష్ అని పిలుస్తారు, మావయ్య అని పిలుస్తారు. నెక్స్ట్, డాష్ కుటుంబానికి పెద్ద, తండ్రి కుటుంబానికి పెద్ద. నెక్స్ట్, జతపరచండి. సో ఏలో వర్డ్స్ ఇచ్చారు, బీలో కూడా ఇచ్చారు, వీటి మ్యాచ్ చేద్దాము. అమ్మకు అమ్మని ఏమంటాము? అమ్మమ్మ కదా, సో ఆ రాసుకుందాం. అమ్మకు చెల్లిని పిన్ని అంటాము, సో ఈ రాసుకుందాం. అమ్మకు అన్నను మావయ్య అంటాము, సో ఆ రాసుకుందాం. నెక్స్ట్, కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. ఫస్ట్ క్వశ్చన్, ఉమ్మడి కుటుంబం అని దేన్ని అంటారు? జవాబు, తాతయ్య, నాయనమ్మ, తల్లిదండ్రులు, పెద్ద నాన్నలు, అత్తలు, అక్క లేదా చెల్లి ఉన్న కుటుంబాన్ని ఉమ్మడి కుటుంబం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, మీ ఇంటిలో కరెంటుతో పనిచేసే ఉపకరణాల పేర్లు రాయండి. జవాబు, మిక్సీ, ఫ్యాను, టీవీ, కుక్కర్, వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్ మొదలైనవి. ఓకే పిల్లలు, మరొక వీడియోలో మరొక అంశం గురించి రాసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.